టాప్ న్యూస్. లోక్సభ ఎన్నికలు 2024లో భాగంగా మంగళవారం మూడో దశ పోలింగ్ మొదలైంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 93 లోక్సభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. వేసవతాపం నేపథ్యంలో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూతులకు తరలివెళ్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ 93 స్థానాల్లోని 72 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఒక్క గుజరాత్లోని ఆ పార్టీ 26 సీట్లను దక్కించుకుంది. మూడవ దశలో అసోం 4 సీట్లు, బీహార్ 5, ఛత్తీస్గఢ్ 7, గోవా 2, గుజరాత్ 26, కర్ణాటక 14, మధ్యప్రదేశ్ 8, మహారాష్ట్ర 11, ఉత్తరప్రదేశ్ 10, పశ్చిమ బెంగాల్ 4 కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలీ, డామన్, డయ్యూ 2లో పోలింగ్ జరగబోతోంది. మరోవైపు మధ్యప్రదేశ్లోని బేతుల్ లోక్సభ స్థానానికి కూడా పోలింగ్ మొదలైంది. రెండో దశలోనే ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి మరణించడంతో మూడో దశకు వాయిదా పడవేయాల్సి వచ్చింది. ఈ దశలో మొత్తం 1300 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో సుమారు 120 మంది మహిళలు ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని చెప్పారు. అందరి భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత పటిష్టమవుతుందని వెల్లడించారు. లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా గాంధీనగర్ లోక్సభ పరిధిలోని అహ్మదాబాద్ లో ఉన్న నిషాన్ హైస్కూల్లో ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎండల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల వేళ ప్రజలు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. వీలైనంత ఎక్కువ నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు. సమయంతో పోటీ పడుతూ మీడియా మిత్రులు రాత్రి బవ్వులు శ్రమిస్తున్నారన్నారు. గాంధీనగర్ నుంచి బరిలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రధాని మోదీతో పాటు పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లోకి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను ప్రధాని పలకరించారు. ఓ చిన్నారిని ఎత్తుకుని ముద్దు చేశారు.
మరో వారంలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలు తనపై కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తనను లేకుండా చేయాలనేదే వాళ్ల లక్ష్యమని చెప్పారు. ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు సరిగా జరుగుతాయనే నమ్మకం లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా మచిలీపట్నంలో వైసీపీ అభ్యర్థుల తరపున సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజలకు మంచి చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు కావాలని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి భూములు వారికి ఇవ్వడమే ఈ యాక్ట్ లక్ష్యమన్నారు. భూ వివాదాలు తలెత్తకూడదని ఈ యాక్ట్ తీసుకొచ్చామని సీఎం జగన్ చెప్పారు. యాక్ట్ వల్ల ఎలాంటి నష్టం ఉండదని, అందుకే ప్రభుత్వ గ్యారంటీ ఉందన్నారు. సర్వేలన్నీ పూర్తి చేసి రికార్డులను భద్రంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. రైతులందరికీ భూ హక్కు పత్రాలు అందజేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. చెల్లమ్మలందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఏమన్నా ఏమక్క మీ కిరాణా షాప్ లో అట చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, మీరంతా గంజా అమ్ముతా ఉన్నారట, సరుకులు కాదట అని చెప్పి చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా సమాధానం చెప్పండి, ఓటు అనే మీ అస్త్రంతో అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ మధ్య కాలంలోనే ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, మీ అందరికీ గుర్తుందా? ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇంకొక దుష్ప్రచారం. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మాదిరిగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు. ఫోన్లు చేసి కాల్స్ చేసి దుర్మార్గమైన ప్రచారము అబద్ధాలతో చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణంగా మాట్లాడుతా ఉన్నా, వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, అసలు ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాను. ఇంత దుర్మార్గము ప్రచారాలు చేసే వాళ్ళకందరినీ కూడా, ల్యాండ్ టైటిలింగ్ అంటేనే ఆ పేరులోనే ఉంది, ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటి అన్నది. ల్యాండ్ టైటిలింగ్ అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అర్థం వారి భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు, భూ యజమానులకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక చట్టం చేయడమే, ఒక యాక్ట్ తీసుకుని రావడమే దాని అర్థము అని చెప్పి తెలియని ఈ మూర్ఖులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనిస్తే ఏ భూమి ఎక్కడ కొనాలన్నా కూడా, ఏ భూములు ఎక్కడ కొనాలన్నా కూడా ఆ భూములకు సంబంధించి ఏమేమో వివాదాలు మనకందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. భూములు కొనాలనంటే ఈరోజు భూములు అమ్మాలనే వాడికి, భూములు కొనుక్కునే వానికి కూడా ఈ రోజు ఒక తెలియని భయం ఉంది. కాగితం మీద ఉన్న భూమి కంటే ఎక్కువ తక్కువగా ఉండటం, సబ్ డివిజన్ జరగకపోవడం, రికార్డులన్నీ అప్డేట్ కాకపోవడం, మ్యూటేషన్ జరగకపోవడం, ఇటువంటి అనేక భూ వివాదాలు పెరిగి అమ్ముకునే వారికి కొనుక్కునే వారికి మనశ్శాంతి లేకుండా అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ దశాబ్దాలుగా తిరుగుతూ వస్తా ఉన్నారు. మీ బిడ్డ తీసుకొచ్చిన సంస్కరణ ఏమిటో తెలుసా? ఇటువంటి వివాదాలకు తావు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భూముల మీద సంపూర్ణ హక్కులు ఉండాలి. ఆ హక్కులకు గ్యారంటీ ఇస్తూ గవర్నమెంట్ వాళ్లకు తోడుగా ఉండేట్టుగా చేయడమే ఈ భూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అర్థం. ఇలా రైతులు, ఆ భూ యజమానులు కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆ భూముల మీద భూ యజమానులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ, ఆ భూముల మీద ఎలాంటి వివాదము లేదు అని చెబుతూ గ్యారంటీ ఇచ్చే ఒక సంస్కరణనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఇది. ఇదొక్కటే కాకుండా రేపు వివాదం వస్తే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా, చేసి ఆ భూ యజమానులకు గవర్నమెంటే కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా కూడా చేస్తా ఉన్నాము. అది కూడా చట్టంలో చేర్చడం జరిగింది. మరి ఈ మాదిరిగా ఒక సంస్కరణ తీసుకొని వచ్చి భూ యజమానులందరికీ కూడా, రైతులందరికీ కూడా ఒక రక్షణ కల్పించే కార్యక్రమం మీ బిడ్డ ప్రభుత్వం చేస్తా ఉంటే రాష్ట్రంలో ఉన్న ఇది జరగాలి అనంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావాలి అనంటే, ఇది జరగాలి అనంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం 17,000 రెవెన్యూ గ్రామాల్లో మొత్తం కూడా జరుగుతా ఉన్న సర్వే పూర్తి కావాలి. ప్రతి భూ యజమానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా అప్డేట్ కావాలి. ఇది చెయ్యడం కోసం మీ బిడ్డ ఒక యజ్ఞంలా ఈరోజు పనిచేస్తా ఉన్నాడు. ఇది చెయ్యడం కోసం ఏకంగా ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక సర్వేయర్ ను కూడా ఏర్పాటు చేసి నియమించి ఏకంగా 15,000 మంది సచివాలయంలో సర్వేలను నియమించడం జరిగింది. రోవర్లను కొనుగోలు చేయడం జరిగింది. కోర్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జీపీఎస్ తో సరిహద్దు రాళ్లు కూడా పెట్టించడం జరుగుతా ఉంది. వీటి అన్నిటికీ కూడా అయ్యే ఖర్చుతో తెలుసా, దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు పైగానే ఖర్చు అవుతా ఉంది. మీ బిడ్డ చిరునవ్వుతో ఈ ఖర్చును పరాయిస్తా ఉన్నాడు. కేవలం నా రైతన్నలకు మంచి. కాంగ్రెస్ పార్టీ
సీనియర్ నేత వి హనుమంతరావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. సోమవారం ఆయన అంబర్పేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబర్పేటలో కబ్జాలను విహెచ్ అడ్డుకున్నారని కితాబిచ్చారు. అంబర్పేటలోని బతుకమ్మ కుంటలోనే తాము బతుకమ్మ పండుగ నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. గత కాంగ్రెస్ పాలనలోనే ఓఆర్ఆర్ ఫార్మా పరిశ్రమలు వచ్చాయన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ కు కృష్ణా గోదావరి నీటిని తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్ కు మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్ అన్నారు. అవసరమైతే 40-50 వేల కోట్ల రూపాయలు పెట్టైనా భూసీని మొత్తం ప్రక్షాళన చేసి భూసీ అభివృద్ధి చేసి 24 గంటలు అక్కడ వ్యాపారం చేసుకునే విధంగా మా వీధుల్లో అమ్ముకునే కూరగాయలు కావచ్చు, బట్టలు కావచ్చు, అరటి పండ్ల పండ్లు కావచ్చు, ఇవన్నీ రోడ్ల మీద ఉండకుండా భూసీ పరివాహక ప్రాంతంలో మీకందరికీ వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించి చార్మినార్ ప్రాంతంలో, సింతంబర్ బజార్ ప్రాంతంలో, సుల్తాన్ బజార్ ప్రాంతంలో, దిల్సుఖ్నగర్ ప్రాంతంలో వీధుల్లో తిరుగుతూ వ్యాపారాలు చేసుకునే వాళ్లకు భూసీ పరివాహక ప్రాంతం మొత్తం మీరు వ్యాపారాలు చేసుకోవడానికి మీకందరికీ వసతి కల్పించే బాధ్యత నేను తీసుకున్న మిత్రులారా. ఇవాళ ఈ నగరానికి వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ 10 సంవత్సరాలు చంద్రశేఖర రావు ఏమి చేయలే, నరేంద్ర మోడీ ఏమి ఇయ్యలే. 15 కేసీఆర్ ను చూసినాం, 15 మోడీని చూసినాం. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి మీరు ఆలోచన చేయండి. ఆనాడు మనం చేసిన మా అభివృద్ధి ఈనాడు వీళ్ళు చేసిందా? మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే 2024 నుంచి 2034 వరకు 10 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది. సోనియా నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తున్నాం. మీ నాయకుడు, మీ అభిమాన నాయకుడి దానం నాగేందర్ ను కేంద్రంలో మంత్రిగా చేసే బాధ్యత నాది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారితో మాట్లాడి దానం నాగేందర్ ను మీరు ఎంపీగా గెలిపించండి, కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. అందుకే మిత్రులారా, ఈ నగరం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మీ సమస్యలన్నీ నాకు తెలుసు. మా మేరమ్మ, మా డెప్యూటీ మేరమ్మ చెప్పింది, మా అనిల్, మా అంజనన్న చెప్పిండు, మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మనం వచ్చిన మొదటి 100 రోజుల్లోనే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం కల్పించినాం. ఇప్పటి వరకు 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. బస్తీలలో, వివిధ కాలనీలలో ఉండే మా పేద వాళ్లకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని మేము ఆదుకున్నాం. ఇదే కాదు, మీ ఇళ్లలో 200 యూనిట్ల లోపల పేదలు వాడుకునే కరెంటుకు ఇవాళ 0 బిల్లు ఇచ్చి ఉచితంగా విద్యుత్తు మీకు ఇచ్చి ఈరోజు పేదలను ఆదుకున్నాం. పేదల ఆరోగ్యం కోసం దావఖానకు పోతే మీ బిల్లును చూసి చచ్చిపోయే పరిస్థితి ఉంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇవాళ పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ఇదే కాదు, ఇందిరమ్మ ఇల్లు ఆనాడు రాజుల స్వగృహ పేరు మీద మీ పేదలందరికీ ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈ 10 ఏళ్ళు చంద్రశేఖర్ రావు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని మిమ్మల్ని జగా చేసింది. అందుకే ఇప్పుడు 450,000 ఇండ్లు 22,500 కోట్లతోటి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని. బస్సెక్కి గర్జన చేయగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వణుకు పుట్టి రైతు బంధు వేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత మాజీ మంత్రి కేసీఆర్ విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన
నిజామాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తాను రథమేకగానే ప్రభుత్వానికి దయ్యం వదిలిందన్నారు. తన దెబ్బకు దయ్యం వదిలి రైతు బంధు వేస్తున్నారన్నారు. ఇన్నాళ్లు బంద్ పెట్టిన రైతు బంధును మళ్లీ ఇవాళ మొదలు పెట్టాలని, ఇన్నాళ్లు బంద్ పెట్టి ఇప్పుడు ఎందుకు డబ్బులు వేస్తున్నారని ప్రశ్నించారు. పోరాడితే తప్ప ఏది జరగదని, అందుకే అందరికీ ఒకటి చెబుతున్నారని, తెలంగాణ శక్తి బీఆర్ఎస్, తెలంగాణ బలం బీఆర్ఎస్, తెలంగాణ ఘనం బీఆర్ఎస్, తెలంగాణ ధనం బీఆర్ఎస్ అన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పిడికిలు బిగిస్తేనే దెయ్యం వదిలి ముఖ్యమంత్రికి వణుకు పుట్టి రైతు బంధు వేస్తున్నారన్నారు. కేసీఆర్ రోడ్డు మీద పడంగానే, కేసీఆర్ పిడికిలు బిగించంగానే దెబ్బకు దయ్యం వదిలింది. ఇవాళ వేస్తాను రైతు బంధు, ఇలా స్టార్ట్ చేస్తా ఉన్నాను. విశ్లేషణదా రైతు బంధు స్టార్ట్ చేసినారు అంటే దాని అర్థమేంటి? పోరాడకపోతే ఏది జరగదు. కేసీఆర్ బస్సు ఎక్కిండి కాబట్టి, కాలిరిగిపోయినా కుంటున్నా బస్సెక్కి గర్జన చేసిండు కాబట్టి రైతు బంధు పడతా ఉంది. ఇగో అందుకే నేను చెప్పేది, మీకు దయచేసి మనవి చేసేది, తెలంగాణ యొక్క శక్తి బీఆర్ఎస్, తెలంగాణ బలం బీఆర్ఎస్, తెలంగాణ గలం బీఆర్ఎస్, తెలంగాణ దళం బీఆర్ఎస్. ఇలా బీఆర్ఎస్ పిడికిలి బిగిస్తేనే దెబ్బకు దయ్యం వదిలి ముఖ్యమంత్రికి వణుకుడు పెట్టి రైతు బంధు వేస్తా ఉన్నాడు. కానీ ముందడికి దెబ్బ పెడతారు గ్యారంటీ. ఐదు ఎకరాల కంటే ఎక్కువ నోళ్ళకి అయ్యారట. ఏం పాపం చేసినారు? 6 ఎకరాలను తప్పు చేసినరా? 7 ఎకరాలను తప్పు చేసినరా? ఏం అన్యాయం చేసినారు? వాళ్ళకి అయ్యారట. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేయించానంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్ కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుంది. మహిళలందరికీ 2500 వచ్చినాయా? వినబడతలేదు. మహిళలకు 2500 రాలే? నిజామాబాద్ వాళ్ళకి ఇచ్చిరట కదనా, రాలేదా? మరి రావాలంటే ఏం చేయాలి? పిడికిలు బిగించాలి, మెడలు వంచాలి, పోరాటం చేయాలి. కరెంటు చక్కగా రావాలన్నా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాలన్నా, ఇలా దెబ్బకు భయపడేట్లయితే రైతు బంద్ వేస్తున్నారో అట్లే అన్ని రావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. ఇంకొక ముఖ్యమైన మాట, ఒక ఆయన వెనకడికి చెప్పిండట, రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం. అంటే ఎప్పుడు చూసినా రేపే ఉంటుంది కదా, అంతే కదా? రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అని నువ్వు బోర్డు ఎప్పుడో కదే ఉంటుంది, ఎన్నడూ పోయినా రేపే ఉంటుంది. ఏం చెప్పండి ముఖ్యమంత్రి? కేసీఆర్ 30,000 కోట్లు మాఫ్ చేసిండు, 1,00,000 రూపాయల కాడికి మాఫ్ చేసిండు. మీరు పరిగెత్తుని ఉరుకుర్రి, ఇక ఉరికి 2 లక్షలు తీసుకోండి. డిసెంబర్ 9 నాడే 10:30 2 లక్షలు రుణం మాఫీ అన్నాడు. అయిందా? అయిందా? మరి యాడికి పోయినట్టు. రేపు 2 లక్షల రుణమాఫీ ఇచ్చేదాకా ఈ ముఖ్యమంత్రి మెడలు, ప్రభుత్వం మెడలు వంచి ఆ 2 లక్షల రుణమాఫీ కక్కిచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడాలి. దానికోసమే బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలి. ఇక ముఖ్యమంత్రి యాడికి పోతే ఆడ నిజామాబాద్ లో పెట్టుకున్నాడో లేదో నాకు తెలియదు. పాసరకు పోయి అమ్మవారి మీద ఒట్టు పెట్టండి, సరస్వతి అమ్మవారి మీద. యాదేరు గుట్టకాడ పోయి ఒట్టు, ఆయన ఏం పని లేదు. దేవుని గుళ్ళ కాడ ఒట్టు, కేసీఆర్ మీద తిట్లు, అంతేనా? ఇదే జరుగుతుంది అంటే నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, దయచేసి మీరు, నేను ఒక్కటే మాట మీ అందరికి మనవి చేశాను. తెలంగాణ తెచ్చే సమయంలో నా ప్రాణాలు అడ్డుపెట్టి నేను ప్రాణాలకు తెగించి ఈ రాష్ట్రాన్ని తెచ్చిన తెలంగాణను ఒకటి 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 ఒక పొదరిల్లు లాగా బ్రహ్మాండంగా మంచిగా చేసినాం. అన్ని వర్గాలను ఆదుకున్నాం. నిజామాబాద్లో బీడీ కార్మికులు ఎక్కువ ఉంటారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో, తెలుగుదేశం పాలనలో ఎవడన్నా ఏకాన ఇచ్చిండా బీడీ కార్మికులకు? ఎవరు కూడా ఇయ్యలే. బీడీ కార్మిక ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కు తాను బాధితున్నాయనంటూ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు.
పివి రమేష్ పెద్ద చదువులు చదివి ఐఏఎస్ సాధించిన వ్యక్తి అని, కానీ చంద్రబాబు కోసం ఇంతలా దిగజారడం అసహ్యంగా కనిపిస్తోందన్నారు. పివి రమేష్ కృష్ణా జిల్లా వెన్నకోట గ్రామానికి చెందిన వారని, ఆయన తండ్రి సుబ్బారావు మాస్టర్, మరికొందరు కలిసి 70 ఎకరాల భూమి కొని అందులో చెరువు తవ్వి లీజుకు ఇస్తున్నారని పేనినాని వెల్లడించారు. పివి రమేష్ తండ్రి 7 ఏళ్ల క్రితం మరణించారని తెలిపారు. తండ్రి మరణానంతరం పివి రమేష్ ఆ చెరువు భూమి ముడిరేషన్ కు ప్రయత్నించారని, అయితే చెరువు కోసం సేకరించిన భూమి అయినప్పటికీ కొంత వ్యవసాయ భూమి కూడా ఉండటంతో రెవెన్యూ అధికారులు బహిరంగ విచారణ జరిపారని వెల్లడించారు. అందుకు రైతులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొస్తే పివి రమేష్ మాత్రం తన వద్ద పనిచేసే వ్యక్తితో జిరాక్స్ కాపీలు పంపించారని పేనినాని ఆరోపించారు. కానీ అధికారులేమో ఒరిజినల్ పత్రాలు కావాలంటున్నారని, ఆ విధంగా ఆ భూమి వివాదం ఇంకా పరిష్కారం కాలేదని తెలిపారు. ఆ చెరువు భూమిలో భాగస్వామిగా ఉన్న గాలింకి నాగేంద్ర అనే వ్యక్తికి పివి రమేష్ కు మధ్య కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయని పేనినాని వివరించారు. బదలాయింపు జరగట్లేదు, హక్కులు ఇది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది అని చెప్పని అసహ్యంగా అన్యాయంగా కిరాతకంగా మాట్లాడతాడు, ట్వీట్ చేస్తాడు, తన భావ వ్యక్తీకరణ చేస్తాడు. వాస్తవాలు ఏంటి? రమేష్ గారి తండ్రి గారు సుబ్బారావు మాస్టర్, వెన్నకోట గ్రామం, మాది కూడా వెన్నకోటే. సుబ్బారావు మాస్టారు ఈయన తండ్రి. సుబ్బారావు మాస్టర్కు ఉన్నటువంటి పొలాన్ని ఆయనతో పాటు ఉన్నటువంటి చాలామంది అదే వెన్నకోటలోనే ఇంకొక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు అదే ఊళ్ళోనే. వాళ్ళందరూ కలిసి చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కలిసి ఒక సుమారుగా ఒక 25 మంది కలిసి ఒక 70 ఎకరాలు ఒక చెరువు తవ్వి 25 సంవత్సరాల క్రితమే దాన్ని లీజుకి ఇవ్వడం జరిగింది. సుమారుగా 20 ఏళ్ల పైబడి ఒక 25 మంది రైతులు కలిసి ఒక 70 ఎకరాల పొలం ఏక చెరువు చేసి, అంటే కోఆపరేటివ్ ఫార్మింగ్ లాగా అందరూ కలిసి ఒక మాట అనుకుని అందరూ కలిసి 70 ఎకరాలు 25 మంది కలిసి ఒక చెరువు తవ్వేసి దాన్ని లీజుకిచ్చుకుంటూ వస్తున్నారు. ఈయన గడచిన సంవత్సరం క్రితం రమేష్ గారి తండ్రి గారు మరణించారు. సుబ్బారావు గారు మరణించాక ఈయన మ్యూటేషన్కి కాగితం అప్లై చేశాడంట. అప్లై చేస్తే అప్పటి నుంచి ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అలాగే గాలంకి నాగేంద్రం అని చెప్పని ఈయన సరిహద్దులో ఆ 70 ఎకరాల చెరువులోనే ఇంకొక రైతు ఉన్నాడు, ఆయనకి ఈయనకి కోర్టులో దావాలు జరుగుతున్నాయి. ఆయన పిటిషన్ల మీద పిటిషన్లు పెడతా ఉంటాడు అందరి మీద అంట. ఈ రకంగా డిస్ప్యూట్లు ఉన్నాయి. పొలానికి సరిహద్దులు లేవు. చెరువులో 70 ఎకరాల చెరువులో ఈయనకి సంబంధించినటువంటి నాన్నగారికి సంబంధించినటువంటి పొలం అది 9 ఎకరాలా 10 ఎకరాలా 11 ఎకరాలా ఎంతో కొంత ఉన్నది. ఇవాళ డిస్ప్యూట్లు ఉన్నాయి అక్కడ. ఫెయిర్గా ట్రాన్సాక్ట్ అంటే అక్కడ ఫెయిర్గా లేదని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నారంట. దీనికోసమనే జనవరి మాసంలో అక్కడ పెద్ద ఎంక్వైరీ నడిచింది. జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ వీళ్ళందరూ కలిసి అక్కడ క్యాంప్ చేసి ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీకి అందరు రైతుల్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకురామని చెప్పారంట. వీరు మాత్రం వీరు గుమస్తా గారిని ఒక ఆయన ఫోటోస్టాట్లు ఇచ్చి పంపించారంట. ఫోటోస్టాట్లు కాదండి, ఒరిజినల్స్ పంపించండి అని చెప్పి చెప్పారంట. ఆయన ఒరిజినల్స్ పంపడు, ఆయన రారు, కొన్ని గుమస్తా వస్తే వచ్చాడు. అందుకోసమే ఇవాళ ఆ డిస్ప్యూట్ తెగొడటం కోసమే గడిచిన 3 మాసాల నుంచి ఆ చెరువుని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికారులందరూ కూడా. ఆ చెరువులోకి నీరు తోడనివ్వకుండా చెరువు ఎండగట్టి ఈ ఎన్నికలాడు అవడంగానే వాళ్ళు పాది ఎవరి సరిహద్దులు ఆడికి చేసి ఆ సరిహద్దులు ఎవరి పొలం ఎక్కడుందో బౌండరీస్ ఫిక్స్ చేసి మ్యూటేషన్ చేయటానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సంస్థ నడుస్తుంటే ఇంత కథ నడుస్తుంటే ఇంత విషయం చెప్పటం జగన్మోహన్ రెడ్డి గారు ధర్మమైంది మీకు? రమేష్ గారు మీకు అక్కడ ఉన్నటువంటి మీ సరిహద్దు రైతులందరికీ కూడా తగాదాలు ఉంటామేంటి? అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కంటే కూడా ఎక్స్ట్రా లీజు పొందుతున్నారని చెప్పనటువంటి మిగతా రైతులందరూ గొడవలు ఏంటి? అసలు ఎవరి పొలం ఎక్కడో కూడా తెలియని పరిస్థితిలో 70 ఎకరాల మధ్యలో మీ పొలం ఎక్కడుందో కూడా తెలియని నిన్నటిదాకా తెలియని పరిస్థితి కదా. ఇప్పుడు ఎండగట్టిన తర్వాతే కదా ఆ చెరువు అంతా కూడా ఎండుతూ వస్తుంది. ఆ ఎండగట్టి చెరువుని ఎండగట్టేసి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత కొలతలు కొలిచి సర్వే చేసి ఎవరి పొలం ఎక్కడుందో అని చెప్పి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు రాజ్యసభ ఎంపీ రేణుక చౌదరి విమర్శలు గుప్పించారు.
సోమవారం ఆమె హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాలపై మాట్లాడిన అనంతరం ఆమె ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు వేశారు. మూడు రాజధానులపై ఆమె సెటర్ వేశారు. ఆంధ్రప్రదేశ్ కు జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేశారని వ్యంగ్యంగా అన్నారు. ఈ మూడు రాజధానుల్లో ఒకటి డ్రగ్స్, రెండు మర్డర్స్, మూడోది నిరుద్యోగం అని ఎద్దేవా చేశారు. ఏపీలో జగన్ ఏర్పాటు చేసింది ఈ మూడింటినే అని పేర్కొన్నారు. ఇవాళ కనీసం గల్ఫ్ లో ఎవడైనా చనిపోతే వెంటనే కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు కేటాయించింది కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం. 100 రోజుల్లోపు మేము వాళ్ళకి, ఎందుకంటే ఆర్థిక విధానాలు లేకపోతే కుటుంబం కూడా ఆరిపోతుంది. దానికోసం అప్పులు తీసుకొని విదేశాలు వెళ్ళిన పాపం వాళ్ళు వెళ్ళి పని చేసుకుంటే ఈ విధంగా ఇంత మోసం, ఇంత ద్రోహం, ఇంత నీచం ఈ ప్రభుత్వం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నా, హెచ్చరిస్తున్నా. తల్లి తండ్రి చదువుపించుకున్న పిల్లలకి వయసు వచ్చేసి ఉద్యోగాలు లేకపోతే వివాహాలు కాకుండా ఒక సామాజిక సమస్య కూలిపోతా ఉందనేది అర్థం కాదు. మంగళసూత్రాలు మీరు కట్టిన మంగళసూత్రాలు ఉరితాళ్ళైనాయి కొంతమంది ఆడపిల్లలు. మాకు తెలుసు మా మంగళసూత్రాలు ఎట్లా కాపాడుకో. ఏది ఏ ట్యాక్స్లు మేము విన్నాం కానీ అమిత్ షా అంబానీ ట్యాక్స్లు మేము ఆర్ఆర్ ట్యాక్స్లు ఎప్పుడు వినలేదు సార్. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రైతు రాజ్యం ఏమో వాళ్ళకేం అర్థమవుతుంది. ఎయిర్పోర్ట్లు, కోర్టులు అన్నీ ఇచ్చేశారు. అది మన పక్కన ఉండే జగన్ లాగా 3 రాజధానీలు ఏర్పాటు చేశాడు జగన్ గారి మీద ఎవరూ రాయలేదు. డ్రగ్స్ రాజధాని, అన్ఎంప్లాయ్మెంట్ రాజధాని, మర్డర్ రాజధాని, 3 రాజధానులు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటారు పోతాడు